రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శివరుద్రాస్ గురువు గారు, సాధువు గారు వచ్చారు. వారిని కొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి కానీ మంత్రతంత్రాలకు సంబంధించిన విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురువుగారు, ఇప్పటి వరకు మీరు ఎన్నో మాకు తెలియనటువంటి, మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు తెలియనటువంటి ఆధ్యాత్మికంగా కానీ మంత్రతంత్ర శాస్త్రాలు సరే కానీ చక్కగా వివరించారు. అలాగే ఒక చిన్న ప్రశ్న గురువుగారు, ఇప్పుడు మామూలుగా అమ్మవార్లు, గ్రామదేవతలు ఉంటారు, పోచమ్మ, ఎల్లమ్మ, మారమ్మ, మైసమ్మ, ఇట్లా మాంకాళి అమ్మవాళ్ళు, అయితే వీళ్ళు కొందరిని ఆవహిస్తారని విన్నాను. ఏది మన ఇప్పుడు సికింద్రాబాద్ మాంకాళి, ఉజ్జయిన్ మాంకాళి టెంపుల్లో ఏదైనా సందర్భానికి ఆవహించి చెప్తారంట, నిజమేనా? అంటే ఎన్ని నిమిషాలు అమ్మవారు ఆవహిస్తుంది? ఆవహించే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు కూడా ఉండాలి కదా. ఎవరిని పడితే పడితే అమ్మవారు అయితే ఆవహించదు కదా. అసలు నిజమేనా ఆవహిస్తే ఎన్ని నిమిషాలు ఉంటుంది? వాస్తవం ఒక శక్తి, అంటే మానవాతీత శక్తి. ఆవహించాలి అని అంటే కొన్ని అర్హతలు, నియమాలు, నిబంధనలు ఉన్నాయి కూడా. అయితే ఎక్కువ శాతంగా మనం చూస్తే చాలా తక్కువ శాతం మందికి అమ్మవారి విషయాలు, అమ్మవారి ప్రేమ, ఆ కృప, ఆ బాధ్యత, ఆ భక్తి ఉండి భవిష్యవాణి లాంటివి చెప్తూ వస్తారు కొంతమంది. పూర్తిగా శరీరాన్ని మాత్రం ఏ దేవత ఆవహించదు వచ్చి. ఎందుకంటే ఏమి రాసింది మన గ్రంథాల్లో, నీ ఆత్మ నిక్షిప్తమై ఉంది నీ నుదుటిపైన, అంతే, అక్కడికే వస్తుంది, తప్పితే శరీరం మొత్తం రాదు. ఎక్కువ శాతం మాట్లాడితే మళ్ళీ ఈ విషయాన్ని కూడా, ఇప్పుడు 98% మంది కూటి కోసమే అమ్మవారు ఆవహించిందని చెప్పి వాక్కులు పలుకుతూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. దాన్ని కూడా అమ్మవారు క్షమించేసి కూటి కోసమే చేస్తున్నారు అనేది నిజంగా జరిగింది. మీరన్నట్టుగా ఒక 2% ఈ 98లో, అంటే 100లో 98 ఇలా అనుకుంటే 2% ఏదైతే ఉందో, 2 నిజంగా భవిష్యవాణిని పలికే శక్తిని, నిజంగా కారణ జన్మాన్ని సంపాదించిన వ్యక్తులు వాళ్ళు. మీరన్నట్టుగా అదే ఉజ్జయిని మహాంకాళి గుడిలో కానీ ఇంకా వేరే ఏదైనా గుడిలో వాక్కులు పలికే వాళ్ళంతా ఆ సమయానికి ఆ 3 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ శరీరాన్ని ఆవహించదు, నుదుటిపైన ఉన్న ఒక శక్తిని ఆవహించి ప్రకృతికి సంబంధించిన విషయ వివరాలు ఇవ్వడానికని అనుమతి పరమాత్ముడి ద్వారా తీసుకొని వచ్చి మీరే ఉన్నారు, మీపై ఆంజనేయ స్వామి వచ్చాడే అనుకుందాం. శరీరం మొత్తం రాడు. సమాజానికి పంచభూతాల వల్ల జరగబోయే కార్యక్రమాలను చెప్పడానికి మాత్రమే వస్తారే కానీ నీ ఇంట్లో ఉండే పలహారం వండడానికో, లేకపోతే నీ ఇంట్లో ఉండే రోగాన్ని చెప్పడానికి రారు. నీకు అమ్మవారి విషయానికి వస్తే నీ ఇంటికి నువ్వు మహంకాళి అని పెట్టుకున్నావు, కానీ మహంకాళికి మాత్రం ఈ భూమండలం మొత్తం బిడ్డలే. కాబట్టి ఆవిడ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పంచభూతాల యొక్క వివరణ అందజేయడానికి వస్తుంది. ప్రకృతిపరమైన ప్రశ్నలకు జవాబులు, ఆరోగ్య నియమ నిబంధనల ప్రశ్నలకు జవాబులు, ఇలాంటివి చెబుతుందే కానీ ఎక్కడా కూడా వ్యక్తిగతమైన విషయాలు చెప్పిన వాళ్ళు ఇంత పెద్ద ప్రసంగాలలో లేరు. ఇండివిజువల్గా మీరు అన్న వాళ్ళు వచ్చే 98% ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళు కలుసుకునే రీతులు వేరు, కానీ ఏ అమ్మవారు కూడా శరీరం మీదకి వచ్చి వాక్కు పలకదు, నాకు ఇది కావాలి నాకు అది కావాలని పలకదు. అవాస్తవం అది. వాస్తవం ఏంటంటే మిత్రమా, అమ్మవారికి ఏం కావాలి శంకర, అన్నీ ఉండే కదా, ఆవిడ అమ్మవారి స్థానాన్ని తీసుకుంది, ఇంకా ఆవిడ వచ్చి మనల్ని ఏమడుగుతుంది? కొన్ని సందర్భాల్లో కొందరు నిజంగానే కలలో కనబడతారు, లేదా ఏదైనా చిన్నపిల్లల ద్వారా వాక్కు పలికిస్తారు అన్న విషయం నిజం. మళ్ళీ ఇలా చేయాలని పూజ, కులదైవం ఇలవెలుపులని రక్షించుకోవడం ముఖ్యమైనది, కులదైవాన్ని పూజించాలి ముఖ్యంగా. ఇప్పుడు ఇలవెలుపులు అంటే అమ్మవారులు ఉంటారు, అమ్మవారిని రక్షించుకోవాలి. కులదైవం ఇలవెలుపులని రక్షించుకొని పూజించుకొని సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళు సాక్షాత్తు శివుడి సన్నిధిలో ఉన్నట్టే. ఇలాంటివి లేకుండా అమ్మవారి శరీరాన్ని ఆవహిస్తుంది, మాట్లాడుతుందంటే కూటి కోసం చేస్తున్నారని గతంలో చెప్పాను, అదే నిజం. ఇప్పుడు ఒక అమ్మవారు వచ్చింది అని చెప్పి ఎవరైనా భక్తురాలు అన్నదనుకోండి మిత్రము, ఒక సమస్య పరిష్కారం జరిగితే, వాళ్ళకి ఆనందం జరిగితే అమ్మవారి పేరే తలుచుకుంటారు, కానీ ఈవిడ పేరు తలుచుకోరు కదా. కాబట్టి దేవత పేరు ఇక్కడ కూడా ఇప్పటివరకు చెడిపోలేదు. మానవులు అమ్మ పేరు చెప్పుకొని బతుకుతున్నా కూడా అమ్మతనానికి అమ్మ ఏం చేసింది, వీళ్ళని ఇబ్బంది పెట్టలేదు. చేసుకొని కొందరు సాధారణ గృహిణులు కూడా గుళ్ళో ఉన్నప్పుడు వెంటనే వచ్చేస్తుంది, వాళ్ళకి ఇట్లా పట్టేస్తారు, కొమ్ములు పట్టుకొని అనేస్తుంటారు. మరి అది మరి అది కావాలని చేస్తలేదు కదా గురుగారు, నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొంచెం వెనక్కి వెళ్దాం. ఒకరోజు తాగిపోతూ వ్యసనపరుడైన భర్త 3 బిడ్డలు ఆడపిల్లలు పుట్టారని భార్యని రోజు కొడుతుండేవాడు. రాత్రి పొద్దున ఏదో తాగొచ్చి కొడుతూ ఇక ఈరోజు నిన్ను చంపేస్తాం, అయిపోయింది నీ పని అని పొద్దున చెప్పెళ్తాడు. మమ్ము వీడొచ్చి తాగేసి వచ్చి పైశాచికత ఉందా, నన్ను కొట్టేస్తే నా బిడ్డలు ఆగమవుతారు, నేనేం చేయాలి అని ఇంట్లో నుంచి పారిపోతుంది.
ఊర్లు దాటి దారులు ఏదో ఒక ఊరికి చేరినప్పటికీ వర్షం పడుతుంటుంది బాగా. కొందరు భర్తలను భయపెట్టడానికి కూడా ఉపయోగించవచ్చు. కుండపోత వర్షం కుండపోత వర్షం పడితే ఆ పిల్లలతో ఆ తల్లి తడిసిపోతుంది. ఒక గ్రామదేవత ఉన్న గుడిలోకి వెళ్ళిపోతుంది శరీరాన్ని దాచుకోవడానికి. ఆకలి అయితే ఉంటుంది ఆ సమయానికి, పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకప్పుడు గ్రామదేవతలే ఉండేవాళ్ళు, ఊరిలో మనుషులు ఉంటుండే, కానీ చీకట్లు పడితే లైట్లు ఉండకపోయేటిగా ఆ యొక్క వర్షంలో తడిసి ముద్దైపోయి శరీరం అంతా ఇలా షివరింగ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు అన్నారుగా చేతులు ఇలా అనేస్తారు తిమ్మిర్లు ఎక్కినట్టు, ఆవిడ శరీరం అంతా తిమ్మిరి ఎక్కేస్తుంటుంది వర్షానికి తడిసి. ఈవిడ కొంగు పిల్లల పైన కప్పేస్తుంది గుడిలోకి వెళ్ళి, వెళ్ళేసి ఒక మూల కొరుకుతుంది ఇలా. అమ్మవారిని చూసుకుంటూ ప్రాణం ఉంటే పిల్లల్ని చూసుకుంటా, ప్రాణం లేకపోతే నువ్వే చూసుకో అని అన్న ఆ తరుణం. అప్పటికి పురోహితుడు వస్తాడు 3:30-4 గంటలకు, అప్పట్లో తెరిసేవాళ్ళు, ఇప్పటికి తెరుస్తారు కూడా. అలా రాగానే ఈవిడ పిల్లలు ఎంత ఈ పండ్లు ఇవన్నీ బిగించుకొని ఉంటుంది, ఎందుకంటే వర్షానికి తీవ్రమైన కుండపోత వర్షం తడిసిపోయింది కదా. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే, ఆవిడకి అర్థమైపోతుంది నా ప్రాణం ఇక ఈ పిల్లలకి నేను ఉండకపోవచ్చు అన్న తరుణంలో ఆ పురోహితుడు వచ్చి, ఎవరమ్మా ఎవరు నువ్వు గుడిలోకి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావమ్మా, పిల్లలన్నీ ఎలా పడుకున్నారు, ఎక్కడి నుంచి తడిసిపోయావు, ఏంది అది నడుతున్నప్పుడు, బిడ్డలు జాగ్రత్త రా అని అన్న ఒక మాట అంటుంది అంతే. ఈయనేమనుకుంటాడంటే, అమ్మవారు వచ్చేసి ఈమె శరీరం మీద బిడ్డలు జాగ్రత్త అన్నదేనంటే ఈ బిడ్డలు జాగ్రత్త అని అన్నదా, ఈవిడేమన్నది ఆవిడ బిడ్డలు జాగ్రత్త అని అన్నది అనేసరికి ఊరు ఊరంతా చాటింపేసి ఈ బిడ్డని తల్లిని అందరికీ కాపాడుకుంటారు. వాళ్ళు అన్నం పెట్టి వనమునికలు పెట్టి వైద్యం అన్నీ అందించేస్తారు. అమ్మ ఎవరమ్మా, అమ్మనే నీతో మాట్లాడింది, అమ్మే నీతో వేదమాక పలికిచ్చింది అని అంటే ఆమెకు అర్థం కాదు ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత ఏమర్థమవుతుందంటే, ఏదేమైనా కానీ మంచి జరిగింది నేను ఒకవేళ ఇది అబద్ధం అంటే నాకు పూట గడవదు, నా పిల్లలు ఇబ్బంది పడతారు, ఆ ఇంటికి వెళ్తే ఆ రాక్షసుడు చంపేస్తాడు, అమ్మే పలికించిందంటే అయిపోయిందని ఆవిడ ఆడిన ఆ చిన్న మాటలో ఉన్న వ్యత్యాసం ఈరోజు చాలామంది కూటి కోసమైంది. ఆ రోజు ఆమె అన్నది నిజంగా అబద్ధం కాదు, నిజంగా కూటి కోసమే పిల్లల్ని కాపాడబడ్డారు. ఈరోజు చేసుకుంటుంది వీళ్ళు నిజంగా కూటి కోసం. మామూలుగా మా రిలేషన్లో అంటే మామూలుగా మాకు తెలిసినటువంటి బంధువుల్లో కూడా గ్రామదేవతల బోనాలకు వెళ్ళేటప్పుడు ఆకస్మికంగా చేసేసి మరి ఎవరు ప్రేరేపించలేదు, ఎవరు చేయలేదు, భక్తి కోసం, భక్తికే కానీ అమ్మవారి శరీరాన్ని ఆవహించారు మిత్రమా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కాబట్టి వాళ్ళని ఏ విధంగా ఆపాలి అని చెప్పలేను, ఎందుకంటే హిందూ సంప్రదాయంలో భక్తికి విలువ ఉండాలి, ధర్మం కాపాడబడాలి. వాళ్ళు అలా అయినా సరే దేవత గుడిలోనే చేస్తారు, శ్మశానంలో చేయట్లేరు కదా, 4 సమాధానాలు చేయట్లేరు కదా. దేవుడి విలువని కాపాడుతూ వస్తున్న మనం ఏ అంచులో నుంచి కాపాడిన వాళ్ళమే కాబట్టి వాళ్ళు కూటి కోసం చేస్తున్నారనేది వాళ్ళకి తెలుసు. మనం అలాంటి దాన్ని చూసుకుంటూ ఓహో మా చరిత్ర ఇంత గొప్పదా అమ్మవారి విషయంలో అని చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే మనకి ముఖ్యమైనది. అంతేకాని వారిని తక్కువ అంచనేస్తే రేపు నిన్ను కూడా తక్కువ అంచనేస్తాడు. కూటి కోసం చేస్తున్న విద్యలే ఇవన్నీ. అందుకని ఈ విద్యాబుద్ధులన్నీ పరమాత్ముడికి తెలిసే జరుగుతున్నాయి, ఆయన ఆజ్ఞ లేకుండా జరగలేదు. కాబట్టి కొన్ని భక్తితోటి జరిగేటువంటివి ఉన్నాయి, కొన్ని 100కి 98% కూటి కోసమైనా కానీ మిగతా 2% మినిమం 10% వరకు అమ్మవారు రావడం ప్రకృతి పరమైనటువంటి విషయాలు. అది ప్రక్రియ వేరు, ఆ శరీరాలు వేరు, ఆ కారణ జన్మలు వేరు, అవగాహన కల్పించి పోవడం. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలు ఏంటంటే 98% కూటి కోసం జరుగుతున్నాయి మిత్రమా. చూసారుగా గురువుగారు చెప్పినటువంటి విషయాలు, అంటే అమ్మవారు గ్రామదేవతలు ఏ విధంగా వాళ్ళు ఆవహించి ఏ విధంగా ఎటువంటి విషయాలు చర్చాంశం తీసుకొస్తాయి అన్నట్టు మన గురువారి మాటలు విన్నాం. మరో కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.